డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆశ పెట్టి పేదలను దోపిడీ చేయడమే కాకుండా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన సందర్భంగా మాజీ ఎంపీ బీజేపీ నేత కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి మరియు జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జీవో ఏదైతుందో జీవో నెంబర్ 135ని వెంటనే విత్డ్రా చేసుకొని పేదల పైన పడేటువంటి భారాన్ని ఆపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన చేయడానికి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ పోలీసు ఏదైతుందో, రాష్ట్రమంతా పోలీసు వ్యవస్థ ఒక విధంగా ఉంటే సిద్దిపేటలో మాత్రం ఈ పోలీసు వ్యవస్థ దానికి భిన్నంగా ఉంది అన్నటువంటిది ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు అందరూ అక్కడ చూడడం జరిగింది. మేము కార్యాలయం నుంచి బయటకు వచ్చి మేము శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఆ విధంగా అడ్డుకోవడం, అరెస్టులు చేయడం, చాలామందిని బూతులు తిట్టుకుంటూ గిచ్చుతూ గొంతులు బట్టి నులుముకుంటూ అరెస్టులు చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. మేము ప్రధానంగా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే ఈ పోరాటాలని ఈ తెరాస ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసును పెట్టి చేస్తుంది. వీళ్ళు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కనుక ఇదే ఉద్యమం నడుస్తున్నప్పుడు, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు పోలీసులు ఈ విధంగా ప్రవర్తించుంటే తెలంగాణ వచ్చేదా అనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. మేము చాలా ప్లాన్డ్గా దీన్ని ప్లాన్ చేసుకున్నాం. ఏదైతే ముఖ్య అతిథిగా వచ్చినట్టు వివేక్ గారిని పట్టుకోగానే లిఫ్ట్ చేయగానే ఎవరు కూడా కార్యకర్తలు ఆగొద్దు, కలెక్టరేట్కి వెళ్ళిపోవాలన్నటువంటిది ముందుగా నిర్ణయించుకున్న పథకం ప్రకారమే ఒక 4 టీంలను చేసుకుని 4 టీంలతో పని నిర్వహించడం జరిగింది.